మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. రాజకీయాలలో చంద్రబాబు మేధావి, అనుభవశాలి అన్న విషయం తెలిసిందే. యువకుడిగా ఉన్నప్పటి నుండే విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా పాల్గొనేవారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ లో యువకులకు 20% రిజర్వేషన్ ఉండగా దానిని వినియోగించుకుని తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా తను చెరగని ముద్రని వేశారు. ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టి 40 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంలో ఆయన ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 1999లో టీడీపీ 2వ సారి పగ్గాలు చేపట్టగా అప్పుడు కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం తప్పిదమే అని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. ఒకవేళ ఆ మంత్రి పదవి ఇచ్చి ఉంటే తెరాస ఏర్పడేది కాదు, రాష్ట్రం విడిపోయేది కాదు అని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ కు ఇవ్వకుండా విజయ రామారావుకు మంత్రి పదవి కట్టబెట్టానని ఆయన అన్నాడు. విజయ రామారావు అంత సమర్థుడు కాదు అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కేసీఆర్ మనస్తాపానికి గురయ్యాడని తెలిసి ఆయనకు ఇంకో పదవిని ఆఫర్ చేసినా ఆయన దాన్ని తిరస్కరించాడని అన్నారు. చరిత్రను ఎవరమూ తిరగరాయలేము, కొన్ని మన చేతుల్లో ఉంటాయి, మరికొన్ని ఉండవు అంటూ ఎట్టకేలకు తాను తప్పు చేశానని ఒప్పేసుకున్నాడు.